Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చివరికి రఘురామ దారి ఇదేనా? వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణం రాజు సొంత పార్టీ అధినేత జగన్ పైన పార్టీ పైన విమర్శలు చేస్తున్నారు. ఆయన రాజకీయంగా అనుకున్నది ఒకటి, జరుగుతున్నది మరొకటిగా ఉంది. గత ఏడాదిన్నరగా రఘురామ కృష్ణంరాజు పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు. ఆయనపై పార్టీ ఎటువంటి చర్యలకు దిగలేదు. ఆయనపై అనర్హత వేటు వేయాలని స్పీకర్కు ఇచ్చిన పిటిషన్ను కూడా పెద్దగా పట్టించుకోలేదు. దీంతో రఘురామకృష్ణంరాజుపై వేటు పడడం కష్టమేనని తెలుస్తోంది. అయితే రఘురామకృష్ణంరాజు తొలుత బీజేపీలో చేరాలని ప్రయత్నాలు చేశారు. బీజేపీలోని కొందరు నేతలు మరికొందరు ఆర్ఎస్ఎస్ నేతలతో కూడా ఆయన టచ్లోకి వెళ్లారు. కానీ బీజేపీలో ఆయన చేరిక అంత సులువుగా జరిగేటట్లు లేదు. రఘురామకృష్ణంరాజును పార్టీలో చేర్చుకుంటే జగన్ దూరమవుతారని పార్టీ అగ్రనేతలు భావిస్తున్నారు. అందుకే ఆయన చేరికకు బీజేపీ రెడ్ సిగ్నల్ వేసినట్లు చెబుతున్నారు. కానీ అదే సమయంలో తెలుగుదేశం పార్టీ మాత్రం రఘురామకృష్ణంరాజుకు మద్దతుగానే నిలుస్తోంది. అయితే టీడీపీ కూడా వచ్చే ఎన్నికలలో రఘురామకృష్ణంరాజుకు టికెట్ ఇచ్చే అవకాశం కనిపించడం లేదు. కానీ టీడీపీ నుంచి రఘురామకృష్ణంరాజుకు ఒక హామీ లభించినట్లు వార్తలు వస్తున్నాయి. వచ్చే ఎన్నికలలో టీడీపీ అధికారంలోకి వస్తే తొలి విడతలోనే రాజుగారికి రాజ్యసభ పదవి ఇస్తానన్న గట్టి హామీ లభించిందని అంటున్నారు. అందుకే రఘురామకృష్ణంరాజు తెలుగుదేశం పార్టీ లైన్లోనూ డైరెక్షన్లోనూ పనిచేస్తూ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. రఘురామకృష్ణంరాజు చేరికకు బీజేపీ నుంచి కొంత విముఖత రావడంతో ఇక ఆయనకు టీడీపీ మాత్రమే దిక్కవుతోంది. అయితే అనర్హత వేటు కూడా రఘురామకృష్ణంరాజుపై ఇప్పట్లో పడే అవకాశాలు లేవని కూడా అంటున్నారు. దీంతో రఘురామకృష్ణంరాజు వైసీపీపై మరింత రెచ్చిపోతున్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే రాజ్యసభ పదవితో పాటు పార్టీలో కీలక పదవి కూడా ఇస్తామని ప్రామిస్ చేశారంటున్నారు.